తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో పశ్చిమ గోనగూడెం గ్రామ ఎంపీటీసీ స్థానానికి పోటాపోటీగా మూడు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలు ప్రచార హోరు కొనసాగించారు. జోరున కురిసే వానలో వైసీపీ ఎన్నికల ప్రచార జోరు స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా ఉందని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ప్రజలే ఓట్లు వేసి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏదైతే కోరుకొండ మండలం పశ్చిమ గానుగుడెం గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తిన సరోజనమ్మ గారు కోవిడ్ సమయంలో ఆమె చనిపోవడంతో ఆమె కాలం చేయడంతో ఎన్నికలు పోస్ట్పాండ్ అవడం, మరి మళ్ళీ ఎన్నికల కమిషన్ మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వడం, ఈ ఎన్నికల నిర్వహిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ జనరల్ కేటగిరీ వచ్చినప్పటికీ కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఇక్కడ ఓసీ కేటగిరీలో కూడా మరి బీసీ అభ్యర్థికి ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి మరి బీసీలను వెన్నుతట్టు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చేస్తాం. మరి మేడిశెట్టి మనమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెస్ట్ గానుగూడెం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారి మామగారు మన వనుములయ్య అన్న అనేక రకాల సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేశారు. వారు గతంలో ఈ గ్రామానికి చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ కూడా మరి మనమ్మ గారికి సానుగుర్తిపై ఓట్లు వేసి మంచి మెజారిటీతో ఆమెను గెలిపించాల్సిన కోరిక ప్రార్థిస్తున్నాము. గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇదే గ్రామంలో గతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని మరి మరొక స్లాబ్ వేసి అభివృద్ధి చేయడం, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి రైతులకు తోడుగా ఉండేటటువంటి కార్యక్రమం చేయడం, ఎవరికి ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వస్తే వారికి 4 అడుగుల దూరంలోనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ని కట్టి మరి అక్కడే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అందులో అందుబాటులో పెట్టేటటువంటి కార్యక్రమం చేయడం కానీ, అలాగే బిఎంసియు పాల కేంద్రాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమం, నాడు నేడు పథకం ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలల్ని పూర్తిగా రూపురేఖలు మార్చి పిల్లలు సరదాపడి స్కూళ్ళకు వెళ్ళి బాగా చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ స్కూల్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం, అలాగే తొందరలో వస్తే వారికి 4 అడుగుల దూరంలోనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ని కట్టి మరి అక్కడే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టేటటువంటి కార్యక్రమం చేయడం కానీ, అలాగే బిఎంసియు పాల కేంద్రాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమం, నాడు నేడు పథకం ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలల్ని పూర్తిగా రూపురేఖలు మార్చి పిల్లలు సరదాపడి స్కూళ్ళకు వెళ్ళి బాగా చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ స్కూల్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం, అలాగే తొందరలో ఇక్కడ అవసరమైనటువంటి బరియల్ గ్రౌండ్ని కూడా అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించేటటువంటి దశగా కూడా అడుగులు వేస్తాం. అంతేకాకుండా దాదాపుగా 3 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున సీసీ రోడ్లని సీసీ డ్రైన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా జలజీవన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తాం. ఏదైతే గతంలో సత్యసాయి ప్రాజెక్టు ద్వారా ఇక్కడ చాలీ చాలినటువంటి నీళ్లు త్రాగునీరు
అందేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక వారం రోజులు వస్తే మళ్ళీ ఇంకొక నెల రోజులు 20 రోజులు వస్తుందో రానిటువంటి నుంచి పూర్తిగా పరిస్థితులు మారుస్తూ ఇక్కడ ఓహెచ్ఆర్ ట్యాంక్ని కడతా ఉన్నాం. తొందరలో ఆ సత్యసాయి ప్రాజెక్టుకి ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మరొక కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గ్యాప్ లేకుండా గోదావరి నీళ్ళను త్రాగునీరు కింద పుష్కలంగా అందరికీ కూడా ఇంటింటికి అందించేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతాం. సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుపెట్టి అన్ని స్థాయిల్లోని కూడా ఈ మండలంలో కూడా ఎంపీపీ గారి కానీ జడ్పీటీసీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వారే ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు, పట్టం కట్టారు. మరి ఇక్కడ కూడా ఇవాళ ఈ ఎంపీడీసీ ఎన్నికలు అనేటువంటిది కేవలం ఇదేదో నాకు సంబంధించినటువంటి ఎన్నికలో లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలో కాదు, ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలు ఒక పక్కన ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒక పక్కన ప్రజలకు అమలు చేయడమే కాకుండా మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి 2.5 సంవత్సరాలు మరింత ఈ గ్రామం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కోట్లేయాలి. మేడిశెట్టి మనమ్మ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమెను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామానికి మరిన్ని నిధులు ఇస్తాం, మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ప్రజలకు ఈ సందర్భంగా మాటిస్తూ వారిని కూడా విజ్ఞప్తితో ఆలోచించి ఓట్లు వేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా